సో నచ్చిన పర్సన్ ఎవరు బాగా నచ్చిన పర్సన్ కి మీరు అండ్ నబిల్ అండ్ సీత వాళ్ళు చాలా జెన్యున్ పర్సన్స్ సీత కొంచెం రూడ్ గా మాట్లాడినట్టు ఎక్కడ అనిపించలేదా సీత చాలా ఇమోషనల్ అండ్ చాలా జెన్యున్ పర్సన్ కానీ ఇప్పుడు ఒక ఫైవ్ వీక్స్ తర్వాత చూస్తే సీత కొంచెం షీఈ్ ఫర్ గెటింగ్ హర్ రియల్ సెల్ఫ్ సో ఆ బాండింగ్ వల్ల కానీ ఆ చీఫ్ ప్రెషర్ వల్ల సంథింగ్ ఏదో మిస్ అవుతుంది సీత గేమ్లో సో అది నేను వెళ్ళినప్పుడు కూడా సీతాకి చెప్పాను యూ షుడ్ స్టార్ట్ బీయింగ్ ద రియల్ సీత మేము ఫస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్లో సీతాకి చూసాను అది సీత మళ్ళీ పైకి రావాలని కోరుకుంటున్నాను సో సీత అండ్ నబీల్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఏమీ దాచుకోరు ఏమీ లోపల పెట్టరు రాజకీయం చేయరు ఒక నబీల్ లాంగ్వేజ్లో ఒక ఫ్లేవర్ కూడా ఉంది తెలంగాణ సూపర్ తెలంగాణ సూపర్ ఫ్లేవర్ కూడా ఉంది సో ఆ ఫ్లేవర్ కూడా జనాలకి ఎక్కింది సో నబీల్ అండ్ చాలా ఫేర్ చాలా ఫేర్గా ఆడతారు నబీల్ అండ్ హీస్ అ వెరీ గుడ్ పర్సన్ సో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు హౌస్ లో సోనియా నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ఒక ప్యాటర్న్ గా వాళ్ళు ఒక గేమ్ ఆడారు గ్రూప్ గా తర్వాత యష్మి జాయిన్ అయింది వెన్ సోనియా వాట్ ఈస్ దట్ అంటే ఏంటి ఇది మీకు ఏమైంది అక్కడ ఏమైంది మీకు దానికి దాని వెనకాల ఒక చిన్న లాజిక్ మీకు చెప్తున్నాను అక్కడ స్టార్టింగ్ అయింది గ్రూపిజం అంటే ఒక కొంతమంది దాంట్లో పాత ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కలిసి సీరియల్స్ కూడా చేశారు రియాలిటీ షోస్ కూడా చేశారు యష్మి ప్రేరణ నిఖిల్ అండ్ విష్ణుప్రియ కూడా చెప్పచ్చు అండ్ దాంట్లో పృథ్వీ కూడా వాళ్ళు ఆల్రెడీ పాత ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఒకరొకరి గురించి అండ్ వాళ్ళు ఒక గ్రూప్ లాంటివి వచ్చాడు సో బయట నుంచి మేము బయట నుంచి వచ్చిన వాళ్ళు నేను సోనియా ఎవరికి తెలియకుండా నబీలు మణికంఠ శేఖర్ బాషా బేబక్క సో సోనియా గారు ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఆ గ్రూప్ కి బ్రేక్ చేయడానికి ఒక సెపరేట్ గ్రూప్ ఫామ్ చేయడానికి ట్రై చేసింది దాంట్లో కూడా సక్సెస్ కూడా అయింది సో ఆ పాత ఫ్రెండ్స్ కి అది ఆ మ్యాటర్ నచ్చలేదు ఆ పాత ఉన్న కి ఏంటి సడన్ గా నిఖిల్ పృథ్వీ అటువైపు వెళ్ళారు మా మాకు మర్చిపోయి సో అందుకే ఆ హౌస్ లోపల ఒక సోనియా యాంటీ సోనియా వేవ్ ఒక నడిచింది అందుకే అందరూ క్లాన్ మొత్తం సోనియా సో అది సోనియా గారు లోపల నెగిటివ్ అయింది అదే నేను సోనియా గారు అదే పాయింట్ నేను చాలా సార్ చెప్పాను ఇప్పుడు ఇక ఏంటి లోపల కూడా అండ్ బయట కూడా ఒక మీ అంటే ఒక నెగటివ్ కాదు కానీ ఒక రాంగ్ ఇంప్రెషన్ వెళ్తుంది మీరు అట్లాంటివి కాదు మీరు కొంచెం ఆలోచించండి మీ గేమ్ ప్లాన్కి కానీ మీ స్ట్రాటజీకి నాకు మళ్ళీ ఫస్ట్ వీక్లో ఉన్న స్ట్రేట్ ఫార్వర్డ్ సోనియా కావాలి ఇది ఇది గుసలు గుసలు మాట్లాడడం ఇది ప్లానింగ్ చేయడం ఇది మైక్ వదిలేసి ప్లానింగ్ చేయడం అట్లాంటి సోనియా వద్దు ఆడియన్స్కి కూడా అట్లాంటి సోనియా నచ్చరు సో నేను అదే పాయింట్ గురించి చెప్పాను సోనియా గారు సో ఆ పాయింట్ తీసుకోలేకపోయింది నాకు తిట్టింది కూడా నాకు చాలా చెప్పింది తర్వాత కూడా మేము మాట్లాడాను కానీ ఆ పాయింట్ సోనియా గారుకి అసలు షీఈ్ వెరీ హెడ్ స్ట్రాంగ్ వెరీ మెచ్యూర్ పర్సన్ బట్ హెడ్ స్ట్రాంగ్ ఎవరి మాట వినరు ఏమన్నారు మీతో ఏం చెప్పారు మీరు ఈ విషయం కాదు కాదు మీకు ఈ గేమే అర్థం కాలేదు ఇదే కదా ఈ గేమ్ ఇక్కడ బాండింగ్ చేయాలి ఇక్కడ అలయన్సెస్ సెటప్ చేయాలి ఇక్కడ సో ఇదే కదా ఈ గేమ్ మీకు ఇంట్రెస్ట్ లేదు కదా మీకు కనిపించలేదు కదా మీరు మెంటల్ గా ఇక్కడ ప్రెసెంట్ నేను చెప్పాను సోనియా గారు మీరు ఏమంటున్నారు మీరు ఏం చెప్తున్నారో మీకే అర్థం కాలేదు మీరు నా పాయింట్ కనీసం నాకు మీతో ఏమీ శత్రుత కానీ ఏమీ లేదు కదా నేను జస్ట్ ఒక న్యూట్రల్ ఆబ్జర్వర్ గా మీకు ఒక పాయింట్ చెప్తున్నాను మీరు టాప్ ఫైవ్ క్యాండిడేట్ కానీ మీరు ఇట్లాంటివి చేసినప్పుడు మీరు డెఫినెట్లీ ఆడియన్స్ దృష్టిలో కానీ ఇక్కడ హౌస్ లో కూడా మీరు యుజింగ్ యువర్ గుడ్ విల్ సో అది ప్రూవ్ అయింది